సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నిన్ననే ప్రబీర్ పురకాయస్థాని ఒక పెద్ద సైంటిస్ట్ జర్నలిస్ట్ జైల్లో ఉన్నాడు. ఆయన్ని విడుదల చేయాలని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కేంద్రంలో బీజేపీ పరిపాలన అంతమవుతుంది, బీజేపీ ఓడిపోతుంది అన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఈ బెయిల్ మంజూరు చేయడం అనేటువంటి జరిగింది. దేశ రాజకీయాల్లో శుభ పరిణామాలు ప్రారంభమయ్యాయి. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ వ్యతిరేక శక్తులు పుంజుకునేదానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో అత్యంత నిరంకుశంగా ఈ పరిపాలన సాగించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, బీజేపీని ఎమ్మడబెట్టుకొని తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ఓడించడం కోసం ముందుకొచ్చింది. దీనివల్ల బీజేపీకి బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని సాగిస్తున్నటువంటి మన రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి దీనికి తెలుగుదేశం తీరని ఆటంకం కలిగించినట్లు అయింది. ఆ బీజేపీ అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడిని, ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు చంద్రబాబు నాయుడిని. ఇలాంటి వాతావరణం ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఆ బీజేపీని ఎమ్మడబెట్టుకొని కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ సిపిఎని ఓడించాలని చెప్పి ముందుకొచ్చారు. ఏమైనా తెలుగుదేశం ఈ రకంగా బీజేపీ అనుకూల విధానాలు అనుసరించినందువల్ల మైనారిటీలు, ఇతర కార్మికులు, ఇతర సెక్షన్స్ అంతా కూడా తెలుగుదేశం యొక్క రాజకీయాలని పూర్తిగా ఖండిస్తున్నట్టుగా ఈ ఎన్నికల్లో వెల్లడైంది. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీ శక్తుల్ని ఎదుర్కొనేదాని కోసం మాత్రం ప్రజలకి ఊపు వస్తుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం.